మీకో విషయం తెలుసా? తిరుమలలో సంప్రదాయ భోజనం ఇకపై నిలిచిపోబోతోంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ నే స్వయంగా ప్రకటన చేశారు. తిరుమల సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో ఇటీవల రకరకాల విమర్శలు వెల్లువెత్తడం చూశాం. మరి వైవి సుబ్బారెడ్డి దీనిపై స్పందించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అలాగే తక్షణమే సంప్రదాయ భోజనాన్ని నిలిపివేస్తామన్నారు. మరి టీటీడీ బోర్డు ఈ డెసిషన్ ఎందుకు తీసుకుందో చూడండి. తిరుమల సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తక్షణం సంప్రదాయ భోజనాన్ని నిలిపివేస్తామన్నారు. తిరుమలలో ఇటీవల ప్రవేశపెట్టిన సంప్రదాయ భోజనాన్ని తక్షణం నిలిపివేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. సంప్రదాయ భోజనంపై ప్రశంసలు కురిసినప్పటికీ డబ్బులు తీసుకోవాలని నిర్ణయించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన వైవి సుబ్బారెడ్డి సంప్రదాయ భోజనాన్ని తక్షణం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు. పాలక మండలి లేనప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని, డబ్బులు వసూలు చేయకూడదని నిర్ణయించామని వైవి తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకొస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న నిత్యాన్నదానం నిరంతరాయంగా కొనసాగుతుందని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదానాన్ని స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటోంది. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారి భక్తులకు గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పటికే గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పదార్థాలతో శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. ఇకపై భక్తులకు కూడా ఈ సంప్రదాయ భోజనాన్ని కాస్ట్ టు కాస్ట్ సేల్ విధానంలో అందించాలని అధికారులు నిర్ణయించారు. అన్నం, కొబ్బరి అన్నం, పులిహోర, బోండా, వడ, ఉప్మా, ఇడ్లీ, పప్పు, సాంబారు, రసం, పూర్ణాలు, పచ్చడి, పెరుగు, నెయ్యి, మొత్తంగా 14 రకాల ఆహార పదార్థాలని వడ్డించారు. దేశీయ ఆవుల ఎరువుతో పండించిన పంటలతో వీటిని తయారు చేశారు. వీటిలో వ్యాధి నిరోధకతను పెంపొందించే సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి భక్తుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించాలని భావించారు. అయితే తాజాగా విమర్శలు వెలువెత్తుతుండటంతో తాత్కాలికంగా సంప్రదాయ భోజనాన్ని నిలిపివేస్తున్నట్లు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.